పానకం ఎలా తయారు చేయాలంటే ఒక బేసిన్ లో బెల్లం సొంటి పొడి మిరియాలు ఇలాచి వేసి నీళ్లు పోసి బాగా కలుపుకుంటే పానకం రెడీ వడపప్పు ఎలా తయారు చేయాలంటే బేసిన్ లో నానబెట్టిన పెసరపప్పు మామిడికాయ తురుము కొబ్బరి తురుము నిమ్మరసం పచ్చిమిర్చి పైన కొత్తిమీర చల్లుకుంటే వడపప్పు రెడీ కొబ్బరి రవ అప్పాలు తయారు చేసుకునే విధానం ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి పంచదార రవ పచ్చి కొబ్బరి తురుము యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద నూనె రాసుకుని అప్పాల్లాగా ఈ పిండిని ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి రవ అప్పాలు రెడీ క్యారెట్ బాదం పాయసం ఎట్లా తయారు చేసినామో చూద్దాం ఇక ముందుకు ముందు ఒక కడాయిల నెయ్యి ఈ నెయ్యి కాగినాక దాంట్లో బాదం కిస్మిస్లు వేసి మంచిగా వేయించి తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఇక మళ్ళీ అదే నెయ్యిలా క్యారెట్ తురుము వేసి మంచిగా వేయించుకోవాలి ఇక ఈలోపు బాదం పప్పును పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది కాగానే వేయించుకున్న క్యారెట్ తురుములో పాలు పంచదార యాలకుల పొడి బాదం పేస్ట్ వేసి బాగా మరిగించుకొని లాస్ట్కు వేయించిన ఎండు ద్రాక్ష బాదం వేసుకుంటే క్యారెట్ బాదం పాయసం రెడీ కర్ణాటక కోసాంబరి ఒక బేసిన్ లో నానబెట్టిన పెసరపప్పు కీరా ముక్కలు క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము వేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పాన్ పెట్టుకొని అందులో నూనె ఆవాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి ఆ తాలింపును పెసరపప్పులో వేసి దానిపై నిమ్మరసం పంచదార ఉప్పు వేసి కలుపుకుంటే కర్ణాటక కోసాంబరి రెడీ సన్న సగ్గుబియ్యం కేసరి తయారీ విధానం ముందుగా గిన్నెలో చక్కెర వేసుకొని అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి కలుపుతూ కలుపుతూ ఉడకనివ్వాలి తరువాత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి బాగా ఉడికించుకుంటూ ఉండాలి అలాగే ఈలోపు ఇంకొక పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసి మంచి దోర రంగు వచ్చే వరకు వేయించుకుని మనం ఉడికించుకుంటున్న సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని చివరగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన సన్న సగ్గుబియ్యం కేసరి రెడీ అవుతుంది కొబ్బరి పువ్వుతో పాయసం దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నానబెట్టిన బాస్మతి రైస్ నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసి చక్కగా కుక్ అవుతున్నప్పుడు ఆ రైస్ కుక్ అయిన తర్వాత ఆవు పాలు పోసి దాన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న డేట్స్ ఎండు ద్రాక్ష జీడిపప్పు అలాగే పంచదార బెల్లం కూడా అందులో వేసి కుక్ చేసుకోవాలి ఎప్పుడైతే కొంచెం చిక్కగా అవుతుందో ఇందులో కొబ్బరి పాలు అలాగే యాలకుల పొడి కొబ్బరి పువ్వు వేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు దాంట్లో పెట్టాలి తర్వాత వేడి వేడిగా కొబ్బరి పువ్వుతో పాయసాన్ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు టెంపుల్ స్టైల్ పులిహోర గుడిలో చేసుకునే పులిహోరలు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఎండు మిరపకాయలు పల్లీలు కరివేపాకు వేయించి రెడీగా చేసుకున్న అన్నంలో దానిపైన వేసుకోవాలి అదే నూనెలో చింతపండు పులుసు పసుపు ఇంగువ ఉప్పు వేసి చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు మెంతులు జీలకర్ర నల్ల నువ్వులు మిరియాలు అన్ని వేసి వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి ఒక పాన్ లో నువ్వుల నూనె వేడి చేసి అందులో కొంచెం తాలింపు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలి మనం ముందుగా తయారు చేసుకున్న ఆ అన్నంలో మన కరివేపాకు ఎండు మిరపకాయలు వేగిన దాన్ని పొడి పొడిగా చేస్తూ మనం చేసుకున్న పప్పుల పొడిని కూడా దాంట్లో వేసి వేడివేడిగా ఉన్న చింతపండు గుజ్జుని కూడా అందులో వేసి మన తాలింపు విత్తులు అన్ని వేసి చక్కగా కలిపి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని పులిహోర చాలా రుచిగా నిండుగా భలే టేస్టీగా ఉంటుంది పెసరపప్పు సుండలు అంటే ముందుగా కడాయిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు ఎండుమిర్చి అల్లం ఇంగువ కరివేపాకు పసుపు పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలిపి అందులో పచ్చి కొబ్బరి తురుము మామిడికాయ ముక్కలు కొత్తిమీర వేసి కలుపుకుంటే పెసరపప్పు సుండలు రెడీ గుజ్జు అవలక్కి తయారీ విధానం ముందుగా చింతపండు గుజ్జులో బెల్లం నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత మిక్సీ జార్ లో అటుకులు వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకుని బౌల్ లోకి తీసుకుని చింతపండు బెల్లం కలిపిన నీళ్లు పోసి అందులో కాస్త ఉప్పు రసం పొడి కారప్పొడి పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత కడాయిలో నువ్వుల నూనె వేడి చేసుకుని ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు జీడిపప్పు ఇంగువ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని తాలింపులో వేసి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన గొజ్జు అవలక్కి రెడీ అవుతుంది
కొబ్బరి లడ్డు. ఒక కడాయిలో తురిమిన పచ్చికొబ్బరి వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మళ్ళీ ఆ కడాయిలోనే కోవా, పంచదార, యాలకుల పొడి వేసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసి బాగా కలిపి ఆ తర్వాత ఉండలుగా చేసుకుంటే కొబ్బరి లడ్డు రెడీ. సగ్గు బియ్యం ఖర్జూర బెల్లం పాయసం. ముందుగా ఇత్తడి గిన్నెలో నెయ్యి వేసి వేడెక్కాక బాదం, కాజు, కిస్మిస్, నానబెట్టిన సగ్గు బియ్యం కొన్ని నీళ్లు పోసి ఒకసారి మరిగిన తర్వాత అందులో పాలు పోసి మరోసారి మరిగిన తర్వాత అందులో ఖర్జూర బెల్లం వేసి ఖర్జూరం వేసి బాగా కలుపుకొని అందులో యాలకుల పొడి వేసుకొని బాగా మరిగిన తర్వాత దించుకుంటే సగ్గు బియ్యం ఖర్జూర బెల్ల పాయసం రెడీ. మొలకల సాతాలింపు తయారీ విధానం. ముందుగా మొలకలను ఒక 15-20 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ, పచ్చి కొబ్బరి, ఉప్పు వేసి తాలింపు చేసుకున్న తర్వాత స్టీమ్ చేసి పెట్టుకున్న మొలకలను అందులో వేసుకుని పైనుండి కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే మొలకల సాతాలింపు రెడీ అవుతుంది. మసాలా ఛాస్ ఎలా తయారు చేసామంటే, ఒక గిన్నెను తీసుకొని అందులో శొంఠి పొడి, ఇంగువ, నల్లుప్పు, నల్ల మిరియాల పొడి, ఎండు పుదీనా ఆకు, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుండ తీసుకొని అందులో పెరుగు వేసి చిలికి ఆ తర్వాత అందులో నీళ్లు పోసి ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా చిలుక్కుంటే మసాలా ఛాస్ రెడీ.